నమస్కారం. యూనియన్ మీడియా న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్, పోస్టులు భారీగా పెరిగే అవకాశం. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ, సిబిఐ లేదా ఆ స్థాయి సంస్థతో దర్యాప్తుకు నిర్ణయం. బీఆర్ఎస్ కాంగ్రెస్లపై కిషన్ రెడ్డి ఫైర్, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పిలుపు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నేడు తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వేయనున్నారు. ఇందులో ఎస్జిటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిట్లు 727, పిఈటీలు 182, స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్ వేసేందుకు గాను గత ఏడాది వేసిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ నోటిఫికేషన్లో మొత్తం 5,089 పోస్టులను గత ప్రభుత్వం చేర్చింది. పాత అప్లికేషన్లు చెల్లుబాటు అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న సీఎం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సిబిఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో హెచ్ఎండి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా ఓఆర్ఆర్పై టోల్ టెండర్ల అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ ధరకే టోల్ టెండర్లు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండి అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ స్థలాలున్నాయి, ఎవరెవరు బాధ్యులు అనే విషయాలపై అన్ని కోణాల్లో తొలుత హెచ్ఎండి పరిధిలో విచారణ జరపాలని ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాల్ని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏవైనా ఫైళ్లు మిస్ అయినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్లో చర్చించి సిబిఐ లేదా అదే స్థాయి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ వసూలు ద్వారా ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 30 ఏళ్లకు 18,000 కోట్ల ఆదాయం వచ్చేదని, అలాంటిది 7,380 కోట్లకే ఎలా అప్పగించారని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. హెచ్ఎండిఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమిక అంచనాకు వచ్చారు. హెచ్ఎండిఏ 2 కంపెనీలతో డిపిఆర్ తయారు చేయించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దానిపైన చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలున్నందున సమగ్రంగా విచారణ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని అన్నారు. విదేశీ కంపెనీలతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటు వేస్తే దేశానికి లాభం లేదని, ఆ 2 కుటుంబ పార్టీలేనని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర నియోజకవర్గ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని బంగారమయం చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారమయం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న ఆశ్చర్యమేమీ లేదని జోస్యం చెప్పారు. మోడీ బలమందు ఓడిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని 6 మాసాల పాటు విదేశాలకు వెళ్లిపోయాడన్నారు. రానున్న 5 ఏళ్లు దేశానికి మోడీ అవసరముందని, హ్యాట్రిక్ గెలుపు కోసం మనమంతా కృషి చేద్దామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని యావత్ ప్రపంచం కావాలని కోరుకుంటుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఉగ్రదాడులతో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన దయాది దేశాన్ని ఒక్క వేటితో మట్టి కరిపించి వెన్నులో వణుకు పుట్టించిన భరతమాత ముద్దుబిడ్డ మోడీ అన్నారు. పాలనలో వైఫల్యాలు చవిచూస్తూ ఆహార సంక్షేమంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంఐఎంతో సహా 17 స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదన్నారు. గెలిచినా ఏం చేస్తారో వారికే తెలియదన్నారు. తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు. రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడేవారందరికీ నేర్పించాలన్నారు. ప్రగతిని సాధించడానికి షార్ట్కట్లు ఉండవని, శ్రమని ఆధారమని చెప్పారు. స్నాతకోత్సవం పెద్ద పండుగని పేర్కొంటూ సమాజానికి కొత్తదనం అందించడం మన బాధ్యతని అన్నారు. మాతృభాషతోనే జీవితం ముడిపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని, తెలుగు భాష సంస్కృతి ఆ దేశాల్లో కూడా వ్యాప్తి చెందాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ఎన్ఈపి విద్యాలయాలను ప్రారంభించాలన్నారు. తెలుగులో మాట్లాడడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. సామాన్య ప్రజలు సైతం కొన్ని చదివే విధంగా తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించాలని సూచించారు. సమాజానికి కొత్త దారిని అందించడం,
వీరన్నిటి సమాహోరమే స్నాద కోత్సవం. మాతృభాష మన జీవితంతో పుడుతుంది, మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంది, మాతృభాష మనల్ని రక్షిస్తుంది, మాతృభాష మనకు మార్గదర్శకం. తెలుగు తెలంగాణ మాతృభాష మరియు క్లాసిక్ భాష. పలుకుతున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, పలికినప్పుడు ఆసక్తిని రేకెత్తించే భాష. అందుకే మహాకవి భారతిని పాడారు, సుందర తెలుగులో పార్టీ చేసుకుందాం. తెలుగు మాట్లాడే ప్రజలు అనేక రాష్ట్రాలు మరియు అనేక దేశాలను ఉన్నారు. అక్కడ మన సంస్కృతిని చాటుతున్నారు, అక్కడ మన సంస్కృతిని ఔచ్చర్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అందరిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ తెలుగు భాష పూల పరిమళంలా వ్యాపిస్తున్నారు. ఈ తెలుగు భాష సంస్కృతి అందరికీ చేరాలి. ఇతర భాషలు మాతృభాషగా ఉన్న వారికి కూడా తెలుగు నేర్పించాలి. అలా చేస్తే సోదరభావం ఏర్పడుతుంది, రాష్ట్రాల మధ్య స్నేహం పెరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో గొప్ప పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఈ సంవత్సరం మొత్తం దానికి సామాన్యులను చేరువయ్యేల చిన్న చిన్న పుస్తకాలను ముద్రించాలని అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో కూడిన ప్రజలను సామాన్యులు చదవగలిగేలా ప్రచురించాలి. అదే విధంగా ఈ పుస్తకాలు ఎక్కువ ప్రచురించాలి, ఎందుకంటే ఇది టెక్నాలజీ ప్రపంచం. అందుకే మన ప్రధానమంత్రి మోడీ గారి ఈ పంతేలు టెక్కేడ్ అని చెబుతున్నారు. ఎన్యుపిఐ అనుసరించి విశ్వవిద్యాలయాన్ని అభినందించండి. ఎన్యుపి విద్యార్థులను తరగతి గది నుండి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం. మీరు అందరూ కష్టపడి ముందుకు రావాలి. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ లేదు, శ్రమే మూలధనం. నేను తెలుగులో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. నేను నా మాతృభాష తమిళని అమితంగా ప్రేమిస్తున్నాను. మా అన్న భాష తెలుగు అంటే నాకు చాలా గౌరవం. అందరం కలిసి ఈ దేశాన్ని ఉత్తరిస్తాం. ఇక్కడ తెలుగు పండుగలు అన్ని ఉన్నారు. ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాను, తమిళ్లో ఒక్క సామెత ఉంది. నగర వ్యాపారులలో బంగారు సూదులు అమ్మినట్లు మన మధురమైన భాష తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాను. నేటి నుండి మేడారం హుండీల లెక్కింపు జరగనుంది. హుండీ లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీ ఆదాయాన్ని దేవాదాయశాఖ అధికారులు లెక్కించనున్నారు. 10 రోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగనుంది. హుండీ లెక్కింపు కేంద్రం లోపల బయట సీసీ కెమెరాలు, భారీ పోలీసు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు లెక్కించనున్నారు. లెక్కించిన నగదును బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజు అధికారులు జమ చేయనున్నారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనుకోవాలి
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితునిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాకర్లమూడి వ్యూహాత్మకంగానే విచారణకు హాజరు కాలేదా, తెలిసి మరీ గడువు కోరారా? ఈ ప్రశ్నలకు వైద్య వర్గాల నుంచి అయ్యుండొచ్చన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. రాడిసన్ హోటల్ కొకైన్ పార్టీ కేసులో డైరెక్టర్ క్రిష్ జాకర్లమూడి నిందితునిగా ఉన్నారు. పార్టీ జరిగినప్పుడు తాను హోటల్కు వెళ్ళినట్లు స్వయంగా క్రిష్ జాకర్లమూడి చెప్పారు కూడా. అయితే తాను అరగంట పాటు అక్కడ ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయానని, ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. డ్రగ్స్ టెస్టులకు తాను సిద్ధమని కూడా ప్రకటించారు. మరోవైపు మాదాపూర్ డీసీపీ వినీత్ సైతం క్రిష్ జాకర్లమూడికి డ్రగ్ పరీక్షలు జరిపిస్తామని ప్రకటించారు. అయితే టెస్టులకు సిద్ధమన్న క్రిష్ జాకర్లమూడి ఆ తర్వాత తాను ముంబైలో ఉన్నానని, విచారణకు శుక్రవారం లేదా శనివారం హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వ్యూహాత్మకంగానే క్రిష్ పోలీస్ విచారణకు గడువు తీసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఫోరెన్సిక్ డాక్టర్లు చెబుతున్న ప్రకారం కొకైన్ సేవిస్తే దాని ఆనవాళ్లు రక్తంలో 2 రోజుల వరకు ఉంటాయి, మూత్రంలో 3 రోజుల వరకు కనిపిస్తాయి, ఉమ్మిలో 2 నుంచి 3 రోజుల వరకు కొకైన్ ఆనవాళ్లు కనిపిస్తాయి. తరచుగా సేవించే వారి వెంట్రుకల్లో 90 రోజుల వరకు కొకైన్ అవశేషాలు దొరుకుతాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు డ్రగ్ టెస్టులు జరిపిస్తే ఎలాంటి ఆధారాలు దొరకకుండా క్రిష్ జాకర్లమూడి విచారణకు గడువు కోరినట్లుగా తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. రాజన్న దర్శనానికి వచ్చే అధిక శాతం మంది పేద భక్తులే. వీరికి నాణ్యమైన భోజనం తక్కువ ధరకు అందించాలన్న సంకల్పంతో దాదాపు 10 సంవత్సరాల క్రితం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ఎదురుగా క్యాంటీన్ అట్టహాసంగా ఆలయ అధికారులు ప్రారంభించారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం కరోనా నేపథ్యంలో మూతబడ్డ క్యాంటీన్ నేటి వరకు తెరుచుకోలేదు. తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో ఇదే విధంగా ప్రారంభించిన క్యాంటీన్లు తెరుచుకున్నాయి. వేములవాడ ఆలయ అధికారులు నిర్లక్ష్య ధోరణితో తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడిన వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం తాగునీరు అందించడానికి కూడా శ్రద్ధ చూపకపోవడంతో భక్తులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు కళ్ళు తెరిచి మూతబడ్డ క్యాంటీన్ వెంటనే తెరవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన 4-5 తేదీల్లో తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ 4 సభల్లో కూడా ఆయన పాల్గొనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి బయలుదేరి 12:30 గంటలకు ఆదిలాబాద్కు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. తిరిగి అదే రోజు రాత్రి హైదరాబాద్కు వస్తారు. ఆ రోజు రాత్రి రాజభవన్లో బస చేస్తారు. ఇక 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 5న 10 గంటలకు రాజభవన్ నుంచి బయలుదేరి సంగారెడ్డికి చేరుకుంటారు. 12:15 గంటలకు కార్యక్రమాలు ముగించుకుని ఒడిశా రాష్ట్రానికి వెళ్తారు. ఖమ్మం జిల్లా కొనిజర్లలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ సూరంపల్లి రామారావుపై కత్తులతో దాడి చేశారు 3 వ్యక్తులు. గాయపడిన సర్పంచ్ను చికిత్స కోసం కిమ్స్కు తరలించారు. అయితే ప్లాన్ ప్రకారమే సర్పంచ్పై దాడి చేశారని అనుమానిస్తున్న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అన్నదమ్ముల ఆస్తి పాటాల పంపకంలో తమకు న్యాయం చేయలేదని సర్పంచ్పై ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. సర్పంచ్పై జరిగిన దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.